వచ్చే బడ్జెట్లో కొన్ని రకాల నిత్యావసర వస్తువులపై సుంకాలను పెంచే అవకాశం ఉంది. వీటిల్లో పేపర్, ఫుట్వేర్, రబ్బర్ తయారీ వస్తువులు ఉండవచ్చు. ముఖ్యంగా ఉత్పాదక రంగంలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ నుంచి ఆర్థిక శాఖకు కొన్ని ప్రతిపాదనలు వెళ్ళాయి. వీటిల్లో వివిధ రంగాలకు చెందిన దాదాపు 300 వస్తువులపై కస్టమ్స్ దిగుమతి సుంకాలను సవరించాలని పేర్కొంది. వీటిల్లో ఫర్నిచర్, రసాయనాలు, రబ్బర్, కోటెడ్ పేపర్, పేపర్ బోర్డ్స్ వంటివి ఉన్నాయి. రబ్బరు టైర్లు దిగుమతిపై ప్రస్తుతం 10 నుంచి 15% దిగుమతి సుంకం విధిస్తుండగా దానిని 50% పెంచాలని ప్రతిపాదనలు పంపారు. ఇక పాదరక్షాలకు సంబంధించిన ఉత్పత్తుల దిగుమతులపై ప్రస్తుతం 25% ఉన్న డ్యూటీని 35% పెంచాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా దిగుమతి అయ్యే చౌక పాదరక్షాలపై ఈ సుంకాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. చాలా వరకు దిగుమతులు ఆసియన్ దేశాల నుంచే వస్తుంటాయి. ఈ దేశాలతో భారత్కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. కాకపోతే చైనాకు సంబంధించిన చాలా ఉత్పత్తులను ఆసియన్ మార్గంలో భారత్లోకి చొప్పిస్తుందనే అనుమానాలు చాలా ఉన్నాయి. వుడ్ ఫర్నిచర్ దిగుమతులకు కూడా సుంకాల వాత తప్పకపోవచ్చు. ప్రస్తుతం వీటిపై 25% వరకు దిగుమతి సుంకం విధిస్తున్నారు. దీనిని 30% పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక కోటెడ్ పేపర్, పేపర్ బోర్డ్, చేతి తయారీ పేపర్, వుడ్ పల్ప్పై పన్ను రెట్టింపు చేసి 20% వరకు చేర్చాలని వాణిజ్య శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం వీటిపై 10%, 5% సుంకం విధిస్తున్నారు. ఇప్పటికే దేశీయ కాగితం పరిశ్రమ దిగుమతులపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇక చెక్క, లోహ, ప్లాస్టిక్ బొమ్మలపై ప్రస్తుతం ఉన్న 20% దిగుమతి సుంకాన్ని 100% పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇవి చైనా, హాంకాంగ్ల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. 2017-18 $281.82 మిలియన్ విలువైన బొమ్మలు దిగుమతి కాగా 2018-19 అది $304 మిలియన్ మేరకు దిగుమతి చేసుకున్నారు. దీనికి కళ్ళెం వేయాలని కేంద్రం భావిస్తుంది. మరి చూద్దాం, వచ్చే 2020 బడ్జెట్లో వీటిపై పన్నువాత తప్పుతుందా లేదా అసలు 2020 బడ్జెట్ ఎలా ఉందోనని ఇప్పటికే వ్యాపారులు, చిన్న మధ్యతరగతి పరిశ్రమల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వరాలు కురిపిస్తారని, ఇంకొందరు మాకు శాపంగా మారుతాదేమోనని ఆందోళన వ్యక్తం చేయడంతో వచ్చే 2020 బడ్జెట్ అందరికీ చాలా ఇంపార్టెంట్గా మారింది. చూద్దాం మరి బడ్జెట్లో ఎలాంటి విషయాలు వెలువడతాయో, కొందరికి వరాల, కొందరికి శాపాల ఎలాంటివి వస్తాయి అనేది ఉత్కంఠగా మారింది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.